హాయ్ వ్యాస్. దర్శకుడిగా కొనసాగుతూనే రచయితగా నిర్మాతగాను తన అభిరుచిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు సంపత్ నంది. రీసెంట్ గా పేపర్ బాయ్ పేరుతో ఓ ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జయశంకర్ దర్శకత్వం వహించగా సంతోష్, రియా ప్రధాన పాత్రలు పోషించారు. నిన్న రిలీజ్ అయిన పేపర్ బాయ్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ని షేర్ చేసుకోవడానికి టీవీ5 స్టూడియోలో ఉంది పేపర్ బాయ్ టీమ్. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ సంతోష్. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, థాంక్ యూ. హాయ్ రియా. హాయ్ జయశంకర్ గారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీకి. సో నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పేపర్ బాయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ సంతోష్? టెన్షన్ తీరిపోయిందా? అంటే మేము ఆల్రెడీ ఒక డేట్ అనౌన్స్ చేసాం, ఒక వన్ వీక్ ముందే వచ్చాం. మేము ఆల్రెడీ నేను మాట్లాడుకున్నప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా టెన్షన్ పడ్డానికి కూడా టైం లేదు అప్పటికి. మాకు యువర్ రన్నింగ్ అరౌండ్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, కానీ ఒకసారి రాగానే ఐ థింక్ మా వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ ఆ కష్టం ఒకసారి ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఫీల్స్ నైస్, ఫీల్స్ కామ్. సో ఇంకా సక్సెస్ ఎంజాయ్ చేయడం కన్నా ఫస్ట్ రిలాక్సేషన్ లో ఉన్నారు. రిలాక్సేషన్. సో రియా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సేమ్, ఐ థింక్ వెరీ రిలీవ్డ్. అండ్ ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ సక్సెస్ అండ్ ఆల్, బట్ ద రివ్యూస్ ఆర్ వెరీ పాజిటివ్. Yes. So that's a great feeling, I feel. Yeah. And we saw, team saw the film yesterday at Sandhya, and people were enjoying and laughing, and they were completely in the sync with the film, and it was a lovely experience. Yeah. Okay, so Jayashankar garu, so Sampath Nandi garu ichina opportunity ni nilabettukunnanu ani anipistunda, elanti reviews andukuntunnaru meeru? Yeah, definitely nilabettukunnanandi. The reviews is very positive. And we are very happy about the result. And మేము అనుకున్నది నిన్న మేము థియేటర్ చూసాం, ఈ రోజు కూడా చూసాం. వెరీ గుడ్ అండి. మేము ఏదైతే అనుకున్నామో సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ దగ్గర నుంచి కూడా. We are very happy about it. And సంపత్ గారు కూడా వెరీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్, ఎవ్రీథింగ్. ఓకే. సో సంతోష్, అంటే ఎలాంటి కామెంట్స్ అందుకున్నారు మీరు? ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది రిలీజ్ అయిన వెంటనే? ఫస్ట్ కాల్ రిలీజ్ తర్వాత, రిలీజ్ తర్వాత ఫస్ట్ కాల్ నాకు గుర్తులేదు, కానీ నాకు సినిమా చూసిన తర్వాత అరవింద్ గారు హీ సెడ్ వెరీ స్వీట్ థింగ్స్ అబౌట్ మీ, ఐ థింక్ దే విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. దట్స్ లైక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మోమెంట్ ఐ థింక్. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. అంటే మూవీకి ముందు ఎక్స్పెక్టేషన్స్ వేరు, రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాస్ ని బట్టి మనకు మన లోపల ఉండే ఫీలింగ్స్ వేరు. సో ప్రెసెంట్ మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? సంతోషంగా ఉంటుందండి, కాంప్లిమెంట్స్. వి ఆల్ వర్క్ హార్డ్ అండి. సో అంటే ఎవరన్నా అంతే కదా, యాజ్ అన్ ఆర్టిస్ట్ మేము అందరం రికగ్నిషన్ కోసం, అప్రిసియేషన్ కోసమే వేచి ఉంటాం. సో అది వచ్చినప్పుడు నిజంగా ఇట్ ఫీల్స్ గుడ్, ఫీల్స్ హ్యాపీ. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెష్ లుక్ ఆడియన్స్ ఎక్కువ, ఎవరైనా కొత్త హీరో వచ్చినా, లేదంటే అఫ్ కోర్స్ మీరు థర్డ్ మూవీ, బట్ ఒక ఫ్రెష్ ఫీల్ కనపడిన వెంటనే వాళ్ళు తెలియని అప్లాస్ వస్తుంది ఇప్పుడు. సో మీరు మళ్ళీ ఒక టూ మూవీస్ తర్వాత గ్యాప్ తర్వాత హీరోగా ఒక వన్ మూవీ తర్వాత మళ్ళీ థర్డ్ మూవీలో కనిపించడం మీరు, సో ఈ ఫస్ట్ టెన్షన్ పడ్డారు చాలా అని, ఇప్పుడు రిలాక్స్ అయ్యాను అని చెప్తున్నారు. సో ఆ ఫీల్ ఎలా క్యారీ చేసుకున్నారు మీరు? అంటే త్రూఅవుట్ పేపర్ బాయ్ అంటే నిజంగా అంటే నేను టెన్షన్ పడ్డా అంటే నా ఉద్దేశం అంటే నేను చెప్పింది అర్థమైందా? ఏ క్యారెక్టర్ అయినా కూడా కొంతమంది ఇప్పుడు కొన్ని రోజుల పాటు మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రతి మూవీ గురించి కూడా. సో పేపర్ బాయ్ కూడా అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సో అంటే ఆ సక్సెస్ మీలో ఎంతవరకు క్యారీ చేస్తున్నారు? అది నేను అప్రిసియేషన్ ఫీల్ అవుతాను, అనేది క్యారీ మాత్రం నేను చేయను. ఎందుకంటే సంపత్ గారు రాసిన క్యారెక్టర్, మా జయశంకర్ గారు చేయించిన పర్ఫార్మెన్స్, ఎందుకంటే క్రెడిట్ గోస్ టు వాళ్ళకండి. నేను నిజం చెప్తున్నాను, ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం చేసే జాబ్ పెద్దగా కష్టమేం కాదండి. వెన్ యూ హ్యావ్ అ గుడ్ డైరెక్టర్ అండ్ అ గ్రేట్ రైటర్, హాఫ్ ది ఆర్టిస్ట్ జాబ్ ఇస్ డన్. నిజంగా జయశంకర్ గారు కానీ సంపత్ గారు కానీ లేకపోతే ఇంత అప్రిసియేషన్ వచ్చేది కాదు. వాళ్ళు ఇచ్చిన అవకాశమే దీనికి కారణం. అతనే చేశారంతా, ఒప్పుకోను. యాక్టింగ్ అయితే అతని క్రెడిట్స్ అని ఎంటర్ యాక్చువల్లీ మామూలుగా ఎప్పుడు అంటున్నా, ప్రతి రోజు చెప్తుంటాను, ఆయన మిస్కచ్ ఉంటుంది. నేను ఏ రోజు ఏం చెప్పలేదు, నేను ఇదో 100 సార్లు కదా ఇంకో 1000 సార్లు కూడా చెప్తాను అందరికి. సో మీరు యాక్చువల్లీ నాకు తెలిసి చాలా మంది మూవీ చూస్తుంటారు, ఈజ్ లైక్ ఏ సంతోష్ డిడ్ ఏ వెరీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అని వస్తుంది. ఆయనకు వచ్చిన రెస్పాన్స్ లైక్ ఏ సంథింగ్ అభినందన పోవచ్చు, వాటన్నిటి కారణం దాని వెనకాల కేవలం సంతోష్ హార్డ్ వర్క్ రీజన్ అండి. నేను ఏ రోజు డైరెక్టర్ గా నేను ఏ రోజు ఏమీ చెప్పలేదు యాక్టింగ్.
ఒకరు ఒక ఫస్ట్ టైం స్టోరీ నారేట్ చేశాను అంతే. చేసిన తర్వాత సెట్ లో వచ్చేవాడు, డార్లింగ్ ఈరోజు ఏం సీన్ అనేవాడు, ఆ తర్వాత ఈ సీన్ అన్న తర్వాత ఒక డన్ చేసేద్దాం అనేవాడు. డైలాగ్స్ కూడా ఇమీడియట్ గా ఐ హ్యాడ్ మైండ్ లో ఉండేవి, సీన్ పేపర్ కూడా చూసుకునేవాడు కాదు. అద్భుతంగా పర్ఫామ్ చేసేవాడు, లైక్ ఈ రోజు మాట్లాడుకుంటున్న పర్ఫార్మెన్స్ మ్యాజిక్ మూమెంట్స్ అన్ని ఆయనే చేసినాడు. సో డైరెక్టర్ గారు ఇంత మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా సంతోష్, అంటే మంచి కసి మీద ఉన్నట్టున్నారు కదా ఇలాంటి క్యారెక్టర్ వస్తే చేయాలి అని, అలా ఏమన్నా ఉందా లేకపోతే వచ్చిన దాన్ని యూజ్ చేసుకున్నారు అంతేనా? డెఫినెట్ గా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ థింక్ నేను ఆడిషన్ చేశాను సినిమా కోసం. అంటే కథ వినడానికి ముందే నాకు సంపద గారి ప్రొడక్షన్ హౌస్ కాల్ రాగానే వెళ్ళాను, ఆడిషన్ చేశాను, ఓ డెమో చేశాను, తర్వాత సెలెక్ట్ చేశారు, తర్వాత స్టోరీ విన్నాను. సో నాకు 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 ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి ఉన్న వాల్యూ నాకు తెలుసు, అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. సో రియా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రోజు రియాని మూవీలో చూసి అంతా ఫిదా అయిపోతున్నారు టోటల్ గా తన బ్యూటీకి. ఇట్స్ ఆల్ క్రెడిట్స్ టు సాందర్ సార్, ద ఆర్డీఓపీ. థింక్ ద వే హీ హాస్ ప్రెజెంటెడ్ అస్ ఆల్ అండ్ యు నో గివెన్ దట్ ప్రెజెంటేషన్ అండ్ దోస్ విజువల్స్, ఇట్ హాస్ రియలీ యాడెడ్ అ లాట్ టు అవర్ ఫిల్మ్. సో యా, ఓకే. సో శంకర్ గారు మీరు ఏదో చెప్తున్నారు? నేను అంటే తన తనది కూడా అండి, అంటే యాక్చువల్లీ మేము తనకి యాక్చువల్లీ తన కూడా ధరణి క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకి మంచి మంచి పేరు వచ్చింది, చాలా వెరీ గుడ్ నమ్మీ కావడం. మేము యాక్చువల్ లాస్ట్ మూవీ లో చాలా సార్లు చాలా రోజులు డైలాగులు ఇచ్చాం, వెరీ వెరీ లెంటీ డైలాగ్స్ లాస్ట్ మూవీలో ఇచ్చాం. సో యాక్చువల్లీ ఇప్పుడు తను ఎప్పుడు అంటే ఒక విసుకునేది లేదు సెట్ లో, మేము దాదాపు 80 డేస్ వరకు వర్క్ చేస్తాం, ఏ రోజు విసుకులేకపోతే పేషెంట్స్ గా హార్డ్ వర్క్ డైలాగులు ఎంత ఎంత లెంతీ డైలాగ్స్ అయినా బాగా చేసేది. ఇప్పుడు తనకి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, పేపర్ పై నేను లవ్ చేశాను, ఫాదర్ ను ఓపెన్ చేసిన అవ్వచ్చు, క్లైమాక్స్ లో హీరో వెళ్ళిపోయిన తర్వాత తను చూపెట్టిన ఎమోషన్స్ అవ్వచ్చు. యాక్చువల్లీ మేము అందరం యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాం అప్పుడు తను చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్ లో. షీఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, టెమెండరస్ జాబ్ చేసింది. ఈరోజు ఆడియన్స్ మాట్లాడుకుంటారంటే తను ఏదో యాక్చువల్లీ ఉంది, ఎమోషన్ లోపల ఉంది కాబట్టి వచ్చింది, అదేంటో తను అడిగింది చెప్తుంది. తప్పకుండా అడుగుదాం, బట్ మీది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సంపత్ నంది గారు ఆపర్చునిటీ ఇవ్వడం, దాన్ని ఇంత మంచిగా యూజ్ చేసుకోవడం, అండ్ ఈ రోజు పేపర్ బాయ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా సినిమా చూడాలి అని నలుగురు అనుకుంటున్నారు, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు మీరు కూడా. సో మీ వెనకాల ఉన్న ఎమోషన్స్ ఏంటి? సంపద్ గారు నాకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నాకు లైక్ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఆయన లైక్ నేను షార్ట్ ఫిల్మ్ కదా ఓన్లీ, లైక్ ఒక 5 షార్ట్ ఫిల్మ్ చేశాను, అందుకు మించి నాకు వాస్తవానికి ఏం ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఫీచర్ ఫిల్మ్ ఫార్మాట్ లో. సో నన్ను నమ్మి నేను ఆ రోజు డౌట్ చిన్న సార్ ఇది నేను చిన్న డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాను, అసలు నేను చేయగలుగుతానా అంటే లేదు నువ్వు చేయగలుగుతావు డెఫినెట్లీ. సో అందరూ మొదలు పెట్టాలి కదా అని చాలా ఎంకరేజ్ చేశారు, ఆ ఎంకరేజ్మెంట్ ఇప్పటికీ స్టిల్ ఉంది. సో మమ్మల్ని నమ్మి ఇది లైక్ మూవీకి ఇది లైక్ నేను ఒకసారి ఇప్పుడు మనకి ఇంత కావాలంటే కూడా లైక్ ఇంకా పెద్ద రేంజ్ వెళ్దాం మూవీ బాగా. ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందో భయం కూడా మనలో అంతే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు, వస్తూ ప్రతి డైరెక్టర్ వచ్చినా కూడా సక్సెస్ అందుకుంటూ ఉన్నారు, చాలా రోజుల పాటు జనాల హృదయాల్లో ఆ సినిమాలు ఉండిపోయేలాగా పెట్టుకుంటున్నారు. ఈ రోజు మీరు కూడా ఫస్ట్ డైరెక్టర్ అన్న ఫీల్ ఎక్కడ కనపడదు అసలు, ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ చేశారు మూవీని అనే ఫీల్ ఎక్కడ అనిపించదు అసలు? సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు జయశంకర్ గారు? కేర్ అంటే ఇట్స్ అబౌట్ ద టీమ్ వర్క్ అండి, ఇట్స్ బ్యూటిఫుల్ లైక్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు తను. అసలు నేను వీళ్ళిద్దరికి నేను ఇప్పుడు ఏ రోజు ఏం చెప్పలేదు, ఇది లైక్ నేను ఒక సీన్ పేపర్ ఇచ్చి వదిలేసేవాడిని, వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుని వాళ్ళే చేశారు. దాని తర్వాత డీఓపీ గారు అవ్వచ్చు, రాజీవ్ గారు ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, సెట్ లో ఇది లైక్ ఈవెన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ అవ్వచ్చు, ఎవ్రీవన్ సపోర్ట్ అండి. ఇది లైక్ ఎవ్రీవన్ సపోర్ట్ వల్లనే ఈరోజు అంత రిఫ్లెక్షన్ అవుతుంది మనకి, ఇది పీపుల్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి కారణము ఇది లైక్ టీమ్స్ వర్క్, టీమ్ హార్డ్ వర్క్ అంతే అండి. సో సంతోష్, సాంగ్స్ లో ఎలా ఎంజాయ్ చేశారు మీరు అసలు? సాంగ్స్ ఎంత బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి సాంగ్స్ అన్ని కూడా. సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చేయడం బొమ్మ పోతారా అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసాం అండి. ఐ థింక్ ఇట్ ఇస్ అ గ్రేట్ సాంగ్ అన్నట్టు చాలా కొత్త వాళ్ళు ఉన్నాం, నాకు రియాకి మా డైరెక్టర్ గారికి అందరికి ఫస్ట్ హిట్ సాంగ్ బొమ్మ పోతావు రాజా, మా కెరియర్ లో ఫస్ట్ హిట్ సాంగ్ బీమ్స్ గారు ఇచ్చారు, ఫర్ ఎవర్ విల్ బి గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్. అండ్ ఐ థింక్ మేము ఆ సాంగ్ ఫిల్మింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసాం, ఆ సాంగ్ లో అంత ఎనర్జీ ఉందో ఆ 3 రోజులు సెట్ మీద అంత ఎనర్జీ ఉంది. ఐ థింక్ దాట్ సంథింగ్ వి రియల్లీ ఎంజాయ్డ్. And his favorite song is Chinukai Kursindi. He loves shooting Chinukai Kursindi. Kada?
3 డేస్ 2 ట్యాంకర్లు వాటర్ రోజుకి నామేదే అవుట్పుట్ చూసిన ఒకసారి మనం ఏదైతే కష్టపడతామో దాని గురించే నలుగురు బాగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ కష్టం అనేది తెలియదు కదా. సో రియాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే మీ కెమిస్ట్రీకి చాలా మంచి మార్క్స్ పడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ తో పాటు కెమిస్ట్రీ కూడా చాలా మంచి మార్క్స్ పడుతున్నాయి. సో ఏంటి, అంటే నార్మల్ గా అండి సినిమా యాక్టింగ్ అంటే సినిమా కెమెరా ముందు యాక్టింగ్ అంటే కొంచెం ఇట్స్ లిటిల్ మోర్ నాకు తెలిసినంత వరకు నేను డ్రామాలు కొన్ని డ్రామాలు కూడా నాటకాలు కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. నాటకాలు చేసినప్పుడు కానీ డ్రామా చేసినట్టు అది కంప్లీట్ గా యాక్టర్స్ మీడియం అండి, ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఒకవేళ ఆర్టిస్ట్ స్టేజ్ మీద ఉంటే పర్ఫామ్ చేస్తుంటే ఎక్కువ ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వరు, అది కంప్లీట్ గా ఆర్టిస్ట్ మీడియం కాబట్టి. సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం, సో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. పక్కన చిన్న ఎవరైనా అరిచిన చిన్న అప్సెట్ అయిపోతుంటాయి, మనం ఐ లైన్ ముందు ఎవరో వచ్చేస్తుంటారు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. నేను తెలియకుండా చాలా డిస్ట్రాక్ట్ అయిపోతుంటాను, ఐ హ్యావ్ టు మళ్ళీ ఫోకస్ అండ్ మళ్ళీ. కానీ నేను అది రియల్ చూడదు, షీఈ్ అన్ఫేజ్డ్ బై వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్, షీ డస్ అ జాబ్. తను నిజంగా తన కెమెరా ముందు ఉంటే ఓన్లీ అదే ఆలోచిస్తుంది, అండ్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ దట్ ఎనీ గుడ్ యాక్టర్ నీడ్స్. అది నా దగ్గర లేదు, అండ్ రియలీ అది నిజంగా తన దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్లీ మజ్ను తర్వాత మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు రియా, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్లీ మజ్ను టైంలో నేను కాలేజ్ లో ఉన్నా, అండ్ దట్ వాస్ సెకండ్ ఇయర్. సో ఐ జస్ట్ టుక్ ఇట్ అప్, బట్ దెన్ ఆఫ్టర్ దట్ థర్డ్ ఇయర్ ఐ కుడెంట్ టేక్ ఎనీ అవుట్డోర్ వర్క్ అండ్ యూనో ట్రావెలింగ్ అండ్ ఆల్. ఇన్ బాంబే ఐ వాస్ డూయింగ్ మై యాడ్స్ అండ్ ఆల్ దాట్. So after finishing my college, I got paper boy and I took it right away. Okay. Yeah. I hope so now there won't be any gap. Okay. Yeah. So ఇంకొక హీరోయిన్ ఉన్నారు కదా, తానియా హోప్. సో తన గురించి చెప్పండి జయశంకర్ గారు. సో తన క్యారెక్టర్ కి ఎలాంటి అప్లోస్ వస్తుంది? ఇప్పటికే చాలా మంది చాలా చక్కగా చెప్తున్నారు. సో తనేమంది మీతో రిలీజ్ తర్వాత? వెరీ హ్యాపీ ఉంది అంటాను, వెరీ హ్యాపీ ఉంది. అంటే బేసికలీ తనది అంటే క్యారెక్టర్ రీత్యా కొంచెం లైక్ చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, బట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. మనకు ఇజ్ లైక్ మనకు రామాయణంలో హనుమంతుడు లాగా, ఇజ్ లైక్ వెరీ ఒక హీరో హీరోయిన్ ని కలపడం కోసం సహాయపడే చిన్న క్యారెక్టర్ ఉంటుంది. వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ నుండి బయటకు మీరు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు, తానియా చేసింది వెరీ హ్యాపీ ఉంది. అంటే వాస్తవానికి ఏంటంటే తను చాలా హీరోయిన్ గా చాలా పాత్రలు చేస్తుంది, ఇప్పుడు కన్నడంలో అవ్వచ్చు లైక్ ఆల్ లాంగ్వేజ్ లో చేస్తుంది. లైక్ తనకు ఒక క్యారెక్టర్ తమిళ్లో అవ్వచ్చు అని తెలుగులో ఆల్రెడీ చేసింది తను, తన క్యారెక్టర్ బాగా నచ్చి చేసినాడు ఇది తానియాకి. లైక్ వెరీ తనకు రియల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు దీని ముందు అందరికి థ్యాంక్స్ చెప్పాలి తనకి, యాక్చువల్లీ తానే థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. వాస్తవానికి తను వెరీ కన్నడలో వెరీ ఫేమస్ యాక్చువల్లీ, ఇట్స్ లైక్ వెరీ తన క్యారెక్టర్ అర్థం చేసుకుని స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను చేస్తాను అని తనే ముందుకు వచ్చింది. సో మూవీలో కొంతమంది గురించి బాగా మాట్లాడుకోవాలి, హీరో హీరోయిన్స్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి, అందులో బిత్తిల్ సత్తి ఒకటి. సో ఇంకా బాగా మంచి కామెంట్స్ అందుకుంటున్న క్యారెక్టర్స్ ఏమున్నాయి మీ దగ్గర? బాగా మాట్లాడుతున్న క్యారెక్టర్స్ ఇంకా ఏమున్నాయి? బిత్తిల్ సత్తి ఒకసారి చెప్పండి. బిత్తిల్ సత్తి బిత్తిలి అంటే సత్యన గురించి మనం అంటే ఇట్స్ లైక్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ ప్రజల్లోకి. డెఫినెట్లీ ఇస్ లైక్ ఆ ఒక సీక్వెన్స్ పెడతాం అనేది సంపత్ గారి థాట్ యాక్చువల్లీ పెట్టండి. లైక్ టీమ్ ఆల్సో ఎవ్రీ టీమ్ తో డిస్కస్ చేశారు అప్పుడు, ఇది లైక్ అందరికి నచ్చింది ఇమీడియట్ గా సత్తన్న అప్రోచ్, సత్తన్న క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టర్ నేను చేస్తాను అన్నారు. ఇట్ లైక్ వెరీ అంటే తను చాలా బిజీ యాక్చువల్లీ సత్తన్న, మన అందరు తెలుసు. అప్పుడు కూడా వాసవి సెట్ వచ్చేసి చాలా సపోర్ట్ చేశారు, ఇట్లా నేను చేస్తాను నాకు ఇది లైక్ కొత్తగా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పేసి లైక్ థ్యాంక్స్ టు సత్తన్న ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు. ఓకే, మూవీ గురించి మనం మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. సో చాలా క్లీన్ గా చాలా చక్కగా ఉంది అని. సో ఒకసారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి, సో మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది?
డెఫినెట్లీ వండర్ఫుల్ అండి. లైక్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్న విజువల్స్ కావచ్చు, మెయిన్ రీజన్ సౌందర్ గారే, సౌందర్ రాజన్ గారు. ఇలా వెరీ మీకు అందరు తెలుసు బిల్లా ఇవన్నీ తమిళ్లో చేశారండి. బిల్లా అవ్వచ్చు, కేవీ ఆనంద్ గారి తోటి లైక్ బ్రదర్స్ అని సూర్య గారితో వచ్చింది ఆ మూవీ. ఇది లైక్ ఏ డిఓపి, వండర్ఫుల్ డిఓపి అండి. వాస్తవానికి యాక్చువల్లీ మా టీమ్ అందరికి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం. ఇట్స్ లైక్ ఏ వెరీ న్యూ కమర్స్ అండి అంతా. ఇట్స్ లైక్ ఏ టీమ్ లో మీరు చూస్తే 30 లోపు 30 తర్వాత ఎవరు లేరు యాక్చువల్లీ ఏజ్ లో, అందరూ బిలో 30 ఏజ్ వాళ్ళు టీమ్ లో. సో అందరికి అలాంటి ఒక సీనియర్ టెక్నీషియన్ మనతో ఉండడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. సెట్ లో ఎలా ఉండాలి ఏంటి, వెరీ డిసిప్లిన్ గా ఎలా ఉండాలి, మా అందరికి నేర్పించేవాడు, వెరీ కోఆపరేట్ గా ఉండేవాడు, అది చెప్తుంది అర్థం చేసుకునేవారు. ఇట్స్ లైక్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి మా టీమ్ అందరికి. ఓకే సంతోష్, మీకు బాగా నచ్చిన సీన్ ఏది మూవీలో? సాంగ్ అయితే అది కష్టపడ్డారు కాబట్టి ఇష్టం అయింది అని అన్నారు. ఇంటర్వెల్ సీన్ అండి, ఇంటర్వెల్ లో నాకు తనకి రియాకి మధ్య ఉన్న సీన్ నా ఫేవరెట్ సీన్ అండి. ఎందుకంటే అంటే ఆ రోజు పర్టికులర్ గా నాకు కానీ రియా కానీ జయశంకర్ కానీ ఒక హై ఇచ్చింది ఆ సీన్, ఒక హై ఇచ్చింది మాకు అది. సో ఆ రోజు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం, అండ్ అదే ఈ రోజు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. పీపుల్ బీన్ టాకింగ్ అబౌట్ దట్ సీన్, దట్ ఫీల్స్ గుడ్. సో కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు మూవీ మొత్తం, ఆల్ ఓవర్ మూవీ కొత్తగా మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పటి వరకు తెలియనివి ఇప్పుడు ఏం నేర్చుకోగలిగారు? ఇక్కడ కావాలంటే అక్కడ ఎగ్జాక్ట్ గా పేపర్ వేయగలండి, సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా వేసాను. ఓకే సీరియస్లీ నేర్పించారా ఇంత బాగా? ప్రాక్టీస్ చేశాడు, చాలా ప్రాక్టీస్ చేశాడు. ఇది లైక్ అందరికి కలిసాడు అండి, ఈవెన్ పేపర్ బాయ్స్ రియల్ రియల్ పేపర్ బాయ్స్ ఇంటరాక్ట్ అయ్యాడు. అవునా, పేపర్స్ అయ్యాడు. ఇది లైక్ ఆల్ ఐడియాస్ తిరిగాడు. కొత్త విషయం మాకు తెలుస్తుందండి, మీకు తెలియడం కాదు. అదేదో పెద్ద అది పెద్ద మెథడ్ యాక్టింగ్ ఓ గొప్ప ఇదే కాదండి. యాక్చువల్గా ఏంటంటే నేనేం నమ్ముతానంటే ఇప్పుడు నేను నటిస్తున్న క్యారెక్టర్ కి సంతోషం నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే, నేను నా క్యారెక్టర్తో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే రేపు నేను ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ రియాక్ట్ అయినా, డైలాగ్ చెప్పినా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఒథెంటిక్ ప్లేస్, కమ్స్ ఫ్రమ్ ప్లేస్ ఒథెంటిసిటీ. అది చాలా రియల్ గా ఉంటుందని నమ్ముతాను. పెద్ద కష్టమే కాదు, అండ్ అలాగే నువ్వు పొడవు అని కింద మీద పడిపోలేదు యాక్చువల్గా. ఎందుకంటే జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే, ఒక చిన్న వర్క్ సాటిస్ఫాక్షన్ ఏదో చేస్తాం రా దీంతో, చిన్న ఫీలింగ్ అంతే, అంత మించి ఏం లేదు. సో రియా మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా? నా క్యారెక్టర్ సీన్ నా ఫాదర్ తో, వేర్ షీస్ కన్విన్సింగ్ హిమ్ అబౌట్ ద పేపర్ బాయ్ అండ్ ద గుడ్నెస్ ఇన్ హిమ్, అండ్ యు నో దట్ హీస్ నాట్ ఓన్లీ అ పేపర్ బాయ్, హీస్ ఆల్సో స్టడీంగ్, హీస్ అ వెరీ రెస్పాన్సిబుల్ గాయ్. ఐ థింక్ దోస్ సీన్స్ ఇట్స్ గాట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్. ఓకే, సో సంతోష్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్స్ బీన్ లవ్లీ. వెల్ ద ఫస్ట్ టైమ్ ఐ మెట్ హిమ్ ఇట్ వాస్ ఫర్ అ లుక్ టెస్ట్, అ ఫోటో షూట్ యాక్చువల్లీ. And he was very shy, okay, really shy he was. He would hardly talk and he would just look down. And I was like, he doesn't even talk. And I'm the person, I meet a new person, I want to make him my friend. I'm that kind of person. Okay. So I'm like talking to him, you know, where are you from, what are you? He's just one-liners and all. He doesn't talk, yeah man, how is it going to work out? And it's a, you know, it's an out-and-out love story, intense love story and all. And but then we became good friends throughout, yeah. Like, you know, once the ice was broken, and we bonded over films, food. He told me a lot about, you know, South Indian cinema and all that, and I think the way he played Ravi, you know, made right. me, you know, extract the best out of me for Dharini. And thank you Riya, and thank you Santosh garu, thank you Shankar garu, chaala chakkari success andukunnaru, inka pedda success avali, malli aa success meet lo malli manam meet avadam. Thank you so much thank you, that's all for now, keep watching TV5.